వికరాబాద్ జిల్లా మోమిన్పేట మండలం మేకవనంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ శర్మిలకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. వైఎస్ఆర్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతమైన పథకాల అమలు చేశారని, 5 ఏళ్ళలో ఒక్క రూపాయి పన్ను కూడా ప్రజలపై మోపలేదని, ఇప్పుడు 8 ఏళ్ళుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరికి న్యాయం చేయలేదని అన్నారు. రుణమాఫీ అని మోసం, సున్నా వడ్డీ అని మోసం, కేజీ2 పీజీ ఫ్రీ అని మోసం చేశారన్నారు శర్మిల. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్! ఈ రంగారెడ్డి జిల్లాకైతేనేమి, పక్కనున్న మహబూబ్ నగర్ జిల్లాకైతేనేమి, పాలమూరు జిల్లాకైతేనేమి, ఈ ప్రాజెక్టు ద్వారా 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది ఈ ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారు 35,000 కోట్లతో పూర్తి చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు 55,000 కోట్లుగా రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. మరి రీడిజైనింగ్ చేశాడు, 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు. పెట్టి వాళ్ళు కమిషన్లు వాళ్ళు తీసుకొని ఇప్పుడు ప్రాజెక్టునేమో అట్టకెక్కించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే, ఈ రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలి అని కొట్లాడిన నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరికి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అని మహబూబ్ నగర్ లో 24 గంటల పాటు మెతుకు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమో అని ఈ నల్ల బ్యాడ్జులు కట్టుకుని నిరసన తెలియజేస్తూ రోజు పాదయాత్రలు చేస్తుంది ఎవరు? మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ. అందుకే ఈ ప్రాజెక్టు ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలైనా, పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలైనా, మీకు నిజంగానే మీ ప్రజలు ఓట్లు వేశారు అన్న కృతజ్ఞత ఉంటే, ఏమాత్రమైనా ప్రజలకు రుణం తీర్చుకోవాలి అన్న కోరిక ఉంటే,